నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ పారాజెట్ ఆంపిల్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పారాజెట్ ఆంపిల్లో కాంపోజిషన్ గమనించినట్లయితే పారాసెటమాల్ 150 mg ఉంటుంది. ఈ పారాసెటమాల్ని అసిటోఫినమైన్గా కూడా పిలుస్తారండి. ఓవర్ ది కౌంటర్ అనాల్జెసిక్ యాంటీపైరటిక్ డ్రగ్గా ఇది. యూసేజ్ అండ్ ఉపయోగాలు దీన్ని గమనించినట్లయితే ఈ పారాసెటమాల్ని తలనొప్పికి, జ్వరానికి, చిన్న చిన్న నొప్పులకి, పోటులకి ఇది పనిచేస్తుందండి. ఈ పారాసెటమాల్ దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుందండి. ఈ పారాసెటమాల్లో అధికంగా వాడడం వల్ల, అత్యధికంగా డోస్ అవ్వడం వల్ల లివర్ మీద ఎఫెక్ట్ చూపెడుతుందండి. ఈ పారాసెటమాల్ యాంపిల్ని ఎలా తీసుకోవాలంటే, ఈ పారాసెటమాల్ యాంపిల్ 150 mg డోస్ను ఐఎం ద్వారా కానీ, ఐవి ద్వారా కానీ, సెలైన్లో డిల్యూట్ చేయడం ద్వారా కానీ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.